అనుబంధాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మెచ్చుకున్నారు. ఇలాంటి అద్భుతమైన కథలో భాగమైనందుకు నానికి అభినందనలు చెప్పారు. ఇప్పుడే దసరా చూసా, వాట్ ఎ మూవీ, నాకెంతో నచ్చేసింది. ఈ చిత్రాన్ని చేసినందుకు నానికి అభినందనలు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని, కీర్తి, సురేష్ ఇతర చిత్ర బృందం అద్భుతంగా వర్క్ చేశారు. ఇలాంటి చిత్రాలు మనం మరెన్నో తెరకెక్కించాలి అని ప్రభాస్ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు. దీనిపై నాని స్పందిస్తూ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కీర్తి, సురేష్ కూడా ప్రభాస్ పోస్ట్పై సంతోషంగా ఉన్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా సిద్ధమైన చిత్రం ఇది. స్నేహం, ప్రేమ, పగ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. నాని, కీర్తి, సురేష్, దీక్షిత్ శెట్టిల నటన అద్భుతంగా ఉందని సెలబ్రిటీలు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. నాని హీరోగా నటించిన దసరా సినిమాకు మామూలు రెస్పాన్స్ రావటం లేదు. ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు దసరా సినిమా చూసి ఫిదా అయినట్లుగా తెలిపి అందరినీ ఆశ్చర్యపరచుగా రీసెంట్గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి అద్భుతమైన కథలో భాగమైనందుకు నానికి అభినందనలు చెప్పారు. ఇప్పుడే దసరా చూసా, వాటే మూవీ, నాకెంతో నచ్చేసింది. ఈ చిత్రాన్ని చేసినందుకు నానికి అభినందనలు. దర్శకుడు శ్రీకాంత్ వోదల, నాని, కీర్తి, సురేష్ ఇతర చిత్ర బృందం అద్భుతంగా వర్క్ చేశారు. ఇలాంటి చిత్రాలను మనం మరెన్నో తెరకెక్కించాలి అని ప్రభాస్ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు. దీనిపై నాని స్పందిస్తూ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కీర్తి, సురేష్ కూడా ప్రభాస్ పోస్ట్పై సంతోషంగా ఉన్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా సిద్ధమైన చిత్రమేది. స్నేహం, ప్రేమ, పగ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ను అందుకుంది. నాని, కీర్తి, సురేష్, దీక్షిత్ శెట్టిల నటన అద్భుతంగా ఉందని సెలబ్రిటీలు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 71 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ఉంటే దసరా విడుదలైన రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇంకా కొందరైతే మరీ దారుణంగా ట్రోల్స్ చేశారు. దసరా సినిమా పోయింది, 5-6 సినిమాల కథలతో దసరాకి శ్రీకాంత్ వోదల తెరకెక్కించాడు. అసలు శ్రీకాంత్ వోదలకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? దసరాలో కొత్తదనం లేదు. ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఇవ్వడం బాగానే ఉంది, కానీ సాదాసీదా క్లైమాక్స్ దసరాని తేల్చేసిందే. నాని ఫ్రెండ్ సూరి కూడా గొప్పగా నటించలేదు, సముద్ర ఖన్ని వాడుకోలేదు. అబ్బో, ఇలా చాలానే విమర్శించిన వారు ఇప్పుడు దసరా కలెక్షన్స్ చూసి కామైపోతున్నారు. నిన్నటి వరకు దొంగలెక్కను ఉన్న వారి నోరు ఇప్పుడు పడిపోయింది. నైజంలో దసరా కలెక్షన్స్ చూసి కళ్ళు తేలేస్తున్నారు. మొదటి రోజు వాల్తేర్ వేరుని దాటేసి రికార్డ్ క్రియేట్ చేసిన నాని దసరా 2, 3, 4 రోజు అదే ఊపుని చూపించింది. మొదటి వీకెండ్లోనే దసరా నైజం కలెక్షన్స్పై సదరు విమర్శకులు దసరా కలెక్షన్స్ నైజంలో సూపర్, ఆంధ్రాలో ఓకే అనే రాతలు మొదలుపెట్టారు. మరి దసరా మేకర్స్ సదరు విమర్శకులకు ఏం మొట్ట చెప్పలేదేమో. అందుకే నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ న్యూస్లు రాస్తూ నానిని దసరాని తొక్కేసే ప్రయత్నం చేశారనే వాదనలు కూడా వచ్చాయి. ఇక అన్నింటినీ దాటుకుని దసరా నేడు దూసుకుపోతోంది. నిజాయితీగా సినిమా తీస్తే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది.